చూడండి ఇక్కడ అంటున్నాడు, సాతానంట వాడికంటే ఏడింతలు చెడ్డవాటిని తీసుకొని వచ్చేసి మనలను గజిబిజి చేస్తాయంట. ఎప్పుడు? యేసు ప్రభువారు మనలో లేకపోతే, దేవుడు అనేటువంటి జీవజలం మనలో లేకపోతే వాడు మనలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, బయట నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అయితే గమనించండి, నీలో యేసు ప్రభు వారిని పెట్టుకోండి, విశ్వాసంలో నీవు ఎదుగుతూనే ఉండాలి. ఆమేన్. విశ్వాసంలో గ్రోతింగ్ అనేది సర్టన్ హైట్ అనేది ఉండదు. మనుషులకైతే ఒకరు ఆరు అడుగులు అవుతారు, ఒకరు ఏడు అడుగులు అవుతారు, ఒకరు ఐదు ఉంటారు, ఒకరు ఆరు ఉంటారు, ఒకరు ఐదున్నర ఉంటాడు. ఒక సర్టెన్ హైట్ ఇంత అవుతాడు మనిషి అని చెప్పడానికి లేదు. 10 feet హైట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కాళ్ళు బాగాలేక చచ్చిపోయారు. అవును, చాలా హైట్స్ అనేవి చెప్పలేము. ఇంకొక వ్యక్తి ఉన్నాడంట, సంవత్సరానికి 6 inches పెరుగుతూనే ఉంటాడంట, నాన్ స్టాప్గా సంవత్సరానికి 6 inches పెరుగుతూనే ఉంటాడంట. అంటే ఇంత హైట్లో ఆగిపోతాడు అని చెప్పడానికి లేదు మనిషి, కానీ ఒక్కొక్క వ్యక్తిని చెప్పచ్చు. ఇప్పుడు నేనున్నాను, సర్టెన్ హైట్లో ఆగిపోతాను అనొచ్చు. నాన్నగారు ఉన్నారు, సర్టెన్ హైట్లో ఆగిపోయారు. ఇంకొంతమంది ఉంటారు, సర్టెన్ హైట్లో ఆగిపోయారు. కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసానికి, ఆత్మీయ జీవితానికి ఎంత అనేటువంటి కొలమానం లేదు. నీవు దేవుణ్ణిలో తెలుసుకునే కొంది నీవు ఎదుగుతూ ఉంటావు. ఆమేన్. నీవు దేవుణ్ణి స్మరించే కొంది నీవు బలపడతా ఉంటావు. నీవు దేవుణ్ణిలో స్థిరంగా నిలబడి అవరోధాలను ఎదిరించే కొలది నీవు బలవంతుడిగా మారుతూ ఉంటావు. ఆమేన్. బాప్తిజం తీసుకున్న నాట నుంచి మన యుద్ధం అనేది మనకు మొదలవుతుంది. గమనించండి, బలవంతులు అవుతూనే ఉండండి, తగ్గకండి, బలహీనులుగా మారకండి, బలహీనులుగా నిలబడకండి, బలవంతులు అవుతూనే ఉండండి. నీవు గనక దేవుణ్ణి నీలో ఉంచుకోకపోతే సాతాను ఏం చేస్తాడు? నిన్ను వదిలిపెట్టి పోయిన లోకం అనేటువంటి సాతానుడంట మరలా వాడికంటే చెడ్డవైనటువంటి 7 ఎత్తుక్కొని వస్తాడు. 7, 8, 9, 10, 20 అలవాట్లన్నీ నీలోకి తీసుకొని వచ్చి మొదటి స్థితి కంటే కడపటి స్థితి అంట మరీ దారుణమైందంట, మరీ చెడిపోయిందంట. అంటే ఒక క్రైస్తవుడి జీవితం అలా ఉండకూడదు. ఒక క్రైస్తవుడి జీవితం బాగుపడుతూనే ఉండాలి. ఆమేన్.